నమస్కారం. మనం ఇప్పుడు N5 వొకాబులరీలో పార్ట్ 12 నేర్చుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ 12 నుంచి నేను కొన్ని అర్థాలకి వాటి యొక్క ఇమేజెస్ కూడా యాడ్ చేశాను, మీకు కొంచెం ఈజీగా అర్థం అవడానికి ఉంటుందని చెప్పేసి ఇమేజెస్ కూడా యాడ్ చేశాను. సో అసోబిమాస్ అంటే ఆడుకుంట, ఇంగ్లీష్లో ప్లే ఆర్ ఎంజాయ్ వన్ సెల్ఫ్. అసోబిమాస్ అంటే ఆడుకునుట, ప్లే ఆర్ ఎంజాయ్ వన్ సెల్ఫ్. తర్వాత ఒయోగిమాస్ అంటే ఈత, సిమ్ ఈత కొట్టడం అన్నమాట, ఈత కొట్టాన్ని ఒయోగిమాస్. సో ఇక్కడ చివరిలో మాస్ అని ఎక్కడ వచ్చినా సరే అది ఒక క్రియాపదం కింద మనం తీసుకోవాలి. సో ఒక పని చేయడాన్ని చివరిలో మాస్ అని వస్తుంది మనకి జపనీస్లో, గుర్తుపెట్టుకోండి. ఒయోగి మాస్ అంటే ఈత కొట్టడం. ముఖాయమాస్ అంటే బయట కలుసుకుంట, లేకపోతే పికప్ చేసుకోవటం, తీసుకొని రావటం. సో గో టు మీట్ ఆర్ వెల్కమ్ ఆర్ పికప్, ఎనీథింగ్ ఇస్ ముఖాయమాస్. ముఖాయమాస్ అంటే బయట కలుసుకునుట లేదా తీసుకొని రావటం. సుకారేమాస్ అంటే అలసిపోవటం, గెట్ టైర్డ్. సో సుకారేమాస్ అంటే అలసిపోవటం ఆర్ గెట్ టైర్డ్. కెక్కోన్షిమాస్ అంటే పెళ్ళి చేసుకునుట, గెట్ మ్యారీడ్. కెక్కోన్షిమాస్ అంటే పెళ్ళి చేసుకునుట. కైమోనోషిమాస్ అంటే షాపింగ్ చేయుట, కై అంటే కొనడం, మోనో అంటే వస్తువుడు, షిమాస్ అంటే షాపింగ్ చేయడాన్ని కైమోనోషిమాస్ అంటారు. షోకుజిషిమాస్. సో షోకుజిషిమాస్ అంటే భోజనం చేయటం ఆర్ డిన్నర్. సో మీల్ కానీ డిన్నర్ ఏదైనా సరే షోకుజిషిమాస్ అంటారు అన్నమాట. షోకుజిషిమాస్. తర్వాత సంపోషిమాస్ అంటే టేక్ ఏ వాక్, నడవటం. సంపోషిమాస్ అంటే నడవటం. తైహెన్ అంటే హార్డ్ ఆర్ట్, కష్టమైన. తైహెన్ అంటే కష్టమైన. తైహెన్ అంటే కష్టమైన. హోషి అంటే కావాలి ఆర్ కోరిక. హోషి అంటే ఇట్స్ ఏ వాంట్ ఆర్ డిజైర్. సో హోషి అంటే వాంట్ ఆర్ డిజైర్. హీరోయి అంటే విశాలమైన, వైడ్ ఆర్ స్పేషియస్. హీరోయి అంటే విశాలమైన, వైడ్ ఆర్ స్పేషియస్. హీరోయి. సెమాయి అంటే ఇరుకైన, నారో ఆర్ స్మాల్. సెమాయి అంటే ఇరుకైన, నారో ఆర్ స్మాల్. సెమాయి. కవా అంటే నది, రివర్. కవా అంటే నది, రివర్. బిజిత్సు అంటే లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్. బిజిత్సు అంటే లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్. సురి అంటే చేపల పట్టుట, ఫిషింగ్. సురి అంటే చేపల పట్టడం, లేకపోతే ఫిషింగ్.
షూమత్సు, షూమత్సు అంటే వారాంతం, వీకెండ్. షూమత్సు, షూమత్సు అంటే వారాంతం లేదా వీకెండ్. తర్వాత షోగత్సు, షోగత్సు అంటే నూతన సంవత్సరం లేదా న్యూ ఇయర్. షోగత్సు, షోగత్సు అంటే న్యూ ఇయర్, నూతన సంవత్సరం. ఓ షోగత్సు, ఓ అనేది జస్ట్ మనం రెస్పెక్ట్. సో ఓ షోగత్సు అన్న న్యూ ఇయర్ ఆర్ నూతన సంవత్సరం. కెసిమాస్, కెసిమాస్, కెసిమాస్ అంటే ఆర్పివేయుట ఆర్ తీసివేయుట, టు టర్న్ ఆఫ్ ఆర్ రేస్. కెసిమాస్, కెసిమాస్ మీన్స్ ఆర్పివేయుట ఆర్ తీసివేయుట, టు టర్న్ ఆఫ్ ఆర్ రేస్. అకేమాస్, అకేమాస్ అంటే తెరుచుట, ఓపెన్. అకేమాస్ అంటే ఓపెన్ ఆర్ తెరుచుట. అకేమాస్. షిమేమాస్, షిమేమాస్ అంటే క్లోజ్, ముసివేట. షిమేమాస్, షిమేమాస్ అంటే ముసివేట ఆర్ క్లోజ్. షిమేమాస్. ఇసోగిమాస్, ఇసోగిమాస్ అంటే ఇసోగిమాస్, ఇసోగిమాస్ అంటే తొందర ఆర్ వేగంగా, స్పీడ్ ఆర్ హరీ. ఇసోగిమాస్, ఇసోగిమాస్ అంటే తొందర ఆర్ వేగంగా, స్పీడ్ ఆర్ హరీ. మచ్చిమాస్, మచ్చిమాస్ అంటే వేచి ఉండుట, వెయిట్, ఆగుము. సో మచ్చిమాస్ అంటే వేచి ఉండుట, వెయిట్, మచ్చిమాస్. ముచ్చిమాస్, ముచ్చిమాస్ అంటే టు హోల్డ్ ఆర్ టు హ్యావ్. ముచ్చిమాస్ అంటే టు హోల్డ్ ఆర్ టు హ్యావ్. ముచ్చిమాస్ అంటే పట్టుకోవడం లేదా కలిగి ఉండుట, ముచ్చిమాస్. పట్టుకోవడం లేదా కలిగి ఉండుట, టు హోల్డ్ ఆర్ టు హ్యావ్. తొరిమాస్, తొరిమాస్ అంటే తీయటం అనమాట. తొరిమాస్ అంటే టు టేక్ ఏ ఫోటో, తీయటం మెయిన్గా. సో ఫోటో తీసే సందర్భంలో మనం ముచ్చిమాస్, తొరిమాస్ అంటాం అనమాట. తొరిమాస్. తెత్సుదాయిమాస్, తెత్సుదాయిమాస్ అంటే సహాయం చేయుట, టు హెల్ప్. తెత్సుదాయిమాస్ అంటే సహాయం చేయుట, టు హెల్ప్. యోబిమాస్, యోబిమాస్ అంటే పిలవటం, టు కాల్. యోబిమాస్ అంటే పిలవటం, టు కాల్. యోబిమాస్. అనాషిమాస్, అనాషిమాస్ అంటే మాట్లాడటం, టు టాక్, స్పీక్ ఆర్ చాట్. అనాషిమాస్, అనాషిమాస్ అంటే మాట్లాడటం, టు టాక్ ఆర్ స్పీక్ ఆర్ చాట్. సుకాయిమాస్, సుకాయిమాస్ అంటే వాడుకోవటం, టు యూస్. సుకాయిమాస్, సుకాయిమాస్ అంటే వాడుకోవటం ఆర్ టు యూస్. తొమెమాస్, తొమెమాస్ అంటే ఆపుట ఆర్ నిలుపుట, టు స్టాప్ ఆర్ టు పార్క్. తొమెమాస్, తొమెమాస్ అంటే ఆపుట నిలుపుట, ఆపుట కానీ నిలుపుట కానీ, టు స్టాప్ ఆర్ పార్క్. మిసేమాస్, మిసేమాస్ అంటే చూపించుట, మిసేమాస్ అంటే చూపించుట, టు షో. మిసేమాస్ అంటే చూపించుట, టు షో. ఒషియమాస్, ఒషియమాస్ అంటే చెప్పుట ఆర్ తెలియపరచుట, ఒషియమాస్ అంటే చెప్పుట లేకపోతే తెలియపరచుట, టు టెల్ ఆర్ ఇన్స్ట్రక్ట్. దుచిరా, దుచిరా అంటే ఎటువైపు లేకపోతే ఏది. సో రెండిట్లో నుంచి మనకి ఏదో తెలియట, ఏది అని అడగడానికి దుచిరా అని అడగచ్చు అనమాట. విచ్ వన్ ఆర్ విచ్ డైరెక్షన్, దీని వన్ ఇస్ కాల్ దుచిరా. ఎటువైపు లేకపోతే రెండిట్లో ఏది, దాన్ని దుచిరా అంటున్నాం. దుచిరామో, దుచిరామో అంటే బోత్, రెండు. దుచిరామో అంటే
ఏదైనా అనర్థం రెండు రెండిట్లో రెండు వచ్చిరామో అంటే రెండు బోత్ ఇచిబాన్ ఇచిమార్ అంటే మొదటి ఆర్ బాగా ఫస్ట్ ఆర్ మోస్ట్ ఇచిబాన్ అంటే మోస్ట్ అంటే మీకు ఐ లైక్ మోస్ట్ అనగా అటువంటి సందర్భంలో అనవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నప్పుడు కూడా మనం ఇచిబాన్ అని వాడచ్చు పూరు పూరు అంటే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ని పూల్ పూరు అంటారు పూర్ స్కీ సూకీ సూకీ అని ఉంటుంది స్కీ అంటారు సో సూకీ అంటే స్కీయింగ్ జుత్తో జుత్తో అంటే చాలా ఎక్కువ టైం ఆర్ దూరం దూరం అంటే అందరంత దూరం అంటాం కదా దాన్ని ఆ సందర్భాల్లో జుత్తో అంటాం అన్నమాట చాలా ఎక్కువ టైం ఆర్ అందరంత దూరం అని జుత్తో సో టూ ఫార్ ఆర్ టూ మచ్ జుత్తో గొరో 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 అంటే సుమారు అబౌట్ టైం విషయంలో వాడేటప్పుడు గురు అని వాడతానమాట గురు అంటే సుమారు ఒక టైం స్పెసిఫై చేస్తుంది అనమాట గురు అంటే టైం అబౌట్ టైం దిస్ మచ్ టైం ఇట్ విల్ టేక్ సో అక్కడ ఆ సమయంలో గురు అని వాడతానమాట నానిక నానిక అంటే ఏదో ఒకటి సంథింగ్ నానిక నానిక అంటే ఏదో ఒకటి సంథింగ్ దొకొక దొకొక అంటే ఎక్కడో ఓ చోట ఆర్ సమ్వేర్ దొకొక దొకొక అంటే ఎక్కడో చోట ఆర్ సమ్వేర్ సో ఇంతతో ఒక పిల్లల్లో పార్ట్ 12 ముగించుకున్నాము పార్ట్ 13తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు